Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. This video lo manamu next week sambandhinchi Nifty Bank Nifty lo ee zone lo major support to ee zone lo major resistance ni expect cheyochu ane danito patuga Monday trading kosam support to resistance ekkada unnai alage Monday trading kosam manu trend line nu support ni draw chesukoni Monday intraday trade adalanu kuda ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక గత వారం మార్కెట్ రేంజ్ బోన్ లోనే ట్రేడింగ్ గమనించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపో రేట్ ని 25 బేస్ పాయింట్లు పెంచడం ద్వారా ఇంట్రెస్ట్ రేట్ ని అయితే 6.5% గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇక దీనికి అనుగుణంగా మార్కెట్ లు కొంత పాజిటివ్ టర్న్ అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ వీక్ మేజర్ ఇండిసెస్ 1% పైగా పాజిటివ్ లో క్లోజ్ అవడం గమనించడం జరిగింది. ఇక ఆటో, మెటల్, ఎనర్జీ అలాగే ఫార్మా సెక్టర్ సంబంధించిన మేజర్ స్టాక్స్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే గమనించడం జరిగింది. అలాగే బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సెక్టార్ సంబంధించిన మేజర్ షేర్లలో కొంత బయింగ్ ని గమనించడం జరిగింది. ఇక నెక్స్ట్ వీక్ సంబంధించి నిఫ్టీలో మేజర్ సపోర్ట్ మేజర్ రెసిస్టెన్స్ ని గమనించినట్లయితే డౌన్ సైడ్ 17,700 బిలో అనేది సపోర్ట్ ఏరియా కింద గమనించే అవకాశాలు ఉన్నవి. తిరిగి నెగిటివ్ లో ట్రేడ్ అవుతా డౌన్ దీన్ని బ్రేక్ చేసినట్లయితే డౌన్ ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే టార్గెట్ ని 17,500 జోన్ వరకు గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరలా ఈ 17,500 దగ్గర నుంచి పుల్ బ్యాక్ లేదా రేంజ్ బోన్ కూడా గమనించవచ్చు. ఇప్పటికున్న అంచనాల ప్రకారం కొంత అప్ మూమెంట్ కంటిన్యూ చేసినప్పటికీ 17,990 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని అబోవ్ సస్టైన్ అయినట్లయితే 18,200 అనేది టార్గెట్ కింద గమనించవచ్చు. ఇక ఈ 18,200 జోన్కి వచ్చినప్పుడైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. దీని అబోవ్ సస్టైన్ అయిన తర్వాత మాత్రమే తిరిగి అప్ మూమెంటం కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొంత రెసిస్టెన్స్ని గమనించవచ్చు. అయితే మొదట మనము 17,990 అనేది రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించవచ్చు నిఫ్టీలో. దీని అబోవ్ సస్టైన్ అయినట్లయితేనే దీన్ని 18,200 ఏరియా వరకు టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కొంత రేంజ్ బోన్ని గమనించే అవకాశాలు పరిశీలించవచ్చు. ఇక 17,750 నుంచి 18,200 అనేది ఒక రేంజ్ కింద ఈ వీక్ గమనించవచ్చు. పాజిటివ్ మొమెంటం కంటిన్యూ చేస్తున్నట్లయితే 18,200 అనేది అప్సైడ్లో ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, అలాగే టార్గెట్ కింద గమనించవచ్చు. ఇక ఒకవేళ నెగిటివ్ మొమెంటం కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే 17,700ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత టార్గెట్ని 17,500 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో గమనించినట్లయితే 42,000 అనేది అప్సైడ్ లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. పాజిటివ్ మొమెంటం కంటిన్యూ చేస్తున్నట్లయితే ఈ జోన్కి వచ్చినప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేస్తాము. దీని అబోవ్ సస్టైన్ అయినట్లయితే 42,500 అనేది టార్గెట్ కింద గమనించవచ్చు. అలాగే డౌన్ సైడ్ నెగిటివ్ లో టర్న్ అయ్యి డౌన్ మూమెంటం కంటిన్యూ చేస్తున్నట్లయితే 41,000 బిలో అనేది సపోర్ట్ ఏరియా కింద గమనించే అవకాశాలు ఉన్నవి. ఈ 41,000 బిలో నుంచి 40,700 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ జోన్. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ లో వెళ్ళి డౌన్ ఫాల్ అవుతూ ఉండే, ఇక దీన్ని బ్రేక్ చేసినట్లయితే 40,000 అనేది నెక్స్ట్ టార్గెట్ కింద గమనించవచ్చు. ఇప్పటికున్న అంచనాల ప్రకారం అప్సైడ్ 42,000 అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. పాజిటివ్ మొమెంటం కంటిన్యూ చేసినా కానీ ఈ జోన్కి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ని అయితే గమనించడానికి ప్రయత్నించండి. దీని అబోవ్ సస్టైన్ అయినట్లయితే టార్గెట్ 42,500 అబోవ్ వరకు గమనించవచ్చు. ఇక నెగిటివ్ మూమెంటం కంటిన్యూ చేస్తా 41,300ని డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే టార్గెట్ని 40,700 ఏరియా వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని రేపటి ఇంట్రాడే ట్రేడ్ ఐడియాని అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. దానికంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అనాలిసిస్ వీడియోలతో పాటుగా మంచి మంచి స్ట్రాటజీ వీడియోలను అయితే మీరు నోటిఫికేషన్ పొందుతారు. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా మాత్రమే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ నా పేరుతో అయితే సెర్చ్ చేయొద్దు. అక్కడ మీకు లాట్ ఆఫ్ ఫేక్ ఛానల్స్ అయితే వస్తూ ఉంటాయి, వాటి మాయలు అయితే పడవద్దు. తప్పకుండా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు నా ప్రొఫైల్తో కొన్ని ఫేక్ కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ ఫేక్ కామెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఛానల్స్ కాకుండా వేరే ఛానల్కి అయితే మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంది.
దాన్ని అయితే మీరు గమనించండి. నేను పెట్టే కామెంట్ ఎప్పుడు కూడా దాని మీద క్లిక్ చేస్తే తిరిగి మన ఛానల్కే రావాలి. మన ఛానల్కి రాకుండా వేరే ఛానల్కి మిమ్మల్ని డైవర్ట్ చేసిందంటే అది తప్పకుండా ఫ్రాడ్ లింక్గానే మీరు గమనించండి. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ముందుగా నిఫ్టీలో ట్రేడ్ అయ్యాలని గమనించినట్లయితే రేపటికి స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్నే డ్రా చేసుకోవడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లోనే ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ ద్వారా అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేయొచ్చు. 17,880 అబోవ్ కనుక భారీ గ్యాపప్లో ఓపెన్ అయినట్లయితే ఇది సపోర్ట్ ఏరియా కింద తీసుకుంటుంది. ఒకవేళ దీని బిలో ఎక్కడ గ్యాపప్లో ఓపెన్ అయినా ఇది మొదట స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించే అవకాశాలు ఉన్నవి. దీని అబోవ్ సస్టైన్ అయినట్లయితేనే ఇక్కడ నుంచి అప్ మూమెంటము కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత 17,800 ఏరియా అనేది సపోర్ట్ ఏరియా కింద గమనించవచ్చు. ఈ సపోర్ట్ ఏరియాలో సపోర్ట్ తీసుకున్నట్లయితే తిరిగి అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేస్తా ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు రెసిస్టెన్స్ని గమనించవచ్చు. ఈ రెసిస్టెన్స్ ఏరియాని మరలా తిరిగి బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే అప్సైడ్ మొమెంటం కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకున్నట్లయితే తిరిగి డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా పరిశీలించవచ్చు. ఇక దీన్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత టార్గెట్ని 17,750 ఏరియా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదైతే డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి క్రూషియల్ సపోర్ట్ ఏరియా. భారీ ఫాల్లో వచ్చిన ఈ జోన్లో తిరిగి కొంత పుల్ బ్యాక్ని అయితే నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ ఏరియా నుంచి 17,880 దీని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 17,880 నుంచి 17,920 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక ఈ ట్రెండ్ లైన్ బిలో 17,850 బిలో నుంచి 17,770 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ ఫస్ట్ జోన్లో పాజిటివ్గా ఓపెన్ అయినట్లయితే 17,880 దగ్గర రెసిస్టెన్స్ని గమనించడానికి ప్రయత్నించండి. అప్సైడ్కి వెళ్తూ ఉంటే ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే ఇక్కడ నుంచి అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు. దీని బిలోలో స్టాప్ లాస్ ఉంచుకొని అప్సైడ్ ట్రెండ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాట్గా ఓపెనింగ్ గమనించినట్లయితే డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత 17,800 ఏరియాలో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి కూడా కొంత పుల్ బ్యాక్ రావచ్చు. అయితే ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ను గమనించండి. ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అవ్వకపోతే అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. లేదంటే ఇక్కడ నుంచి మరలా ఫాల్ని కంటిన్యూ చేయవచ్చు. ఇక ఈ థర్డ్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే భారీ గ్యాప్ డౌన్లో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి 17,800 దగ్గరలో ఓపెనింగ్ జరిగితే ఇక్కడ కాన్సాలిడేషన్ తర్వాత మరలా డౌన్ఫాల్లో దీన్ని బ్రేక్ చేసినట్లయితే అప్పుడు మనం ఈ థర్డ్ జోన్లో ట్రేడ్ వేయడాలని గమనించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ని అయితే గమనించడానికి ప్రయత్నించండి. ఇక నేనైతే 17,880 అనేది అప్సైడ్లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. ఇక డౌన్ సైడ్ 17,800 అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసినట్లయితే పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే ఫాల్ కంటిన్యూ చేస్తుంది. అలాగే అప్సైడ్ 17,800 అబోవ్ సస్టైన్ అయినట్లయితే ఇక్కడ నుంచి అప్సైడ్ ర్యాలీ ఖచ్చితంగా 17,900 అబోవ్ వరకు గమనించే అవకాశాలు ఎక్కువగా పరిశీలించవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ప్రతిరోజు మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు యూట్యూబ్ లైవ్లో మనము లైవ్ స్ట్రింగ్ అనాలిసిస్ని అయితే చేస్తున్నాము. మీరు కనుక కొత్త వాళ్ళయ్యుండి, ట్రేడ్లో ఎంట్రీ తీసుకోవడంలో ఏదైనా సందేహాలుండి, అలాగే సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ని ఎక్కడ బుక్ చేసుకోవాలనే దానిపైన మీకు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా మన యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ని అయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. లైవ్ స్ట్రీమ్లో కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగడానికి ప్రయత్నించండి. నేను తప్పకుండా మీ కామెంట్స్కి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకు ఏదైనా ఒక స్టాక్ సంబంధించి ఎంట్రీ విషయంలో సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఇక మన లైవ్ స్ట్రీమ్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మండే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ వేయడానికి గమనించినట్లయితే డౌన్ సైడ్ 41,500 అనేది సపోర్ట్ ఏరియా కింద గమనించే అవకాశాలు మండే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని బ్రేక్ చేయకపోతే ఇక్కడ నుంచి నెగిటివ్లో ఓపెన్ అయినా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసిన డౌన్ సైడ్ 41,400 ఏరియా అనేది క్రూషియల్ సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ చేయనంత వరకు ఇక్కడ నుంచి మరలా కొంత పుల్ బ్యాక్ తీసుకునే అవకాశాలే ఎక్కువగా పరిశీలించవచ్చు. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసినట్లయితే 41,300 అనేది టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక పాజిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే అప్సైడ్ 41,680 అనేది రెసిస్టెన్స్ ఏరియా. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఈ జోన్లో ఎక్కడైనా సరే
కన్సాలిడేషన్ తీసుకున్న తర్వాత మరలా దీన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ చేస్తుంది. ఒకవేళ గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి ఈ జోన్ లో కన్సాలిడేషన్ తీసుకున్నట్లయితే రెసిస్టెన్స్ ని అయితే గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నట్లయితే దీని అబోవ్ లో స్టాప్ లాస్ ఉంచుకుని ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ దీని అబోవ్ సపోర్ట్ తీసుకున్నట్లయితే దీని బిలోలో స్టాప్ లాస్ ఉంచుకుని అప్ సైడ్ ట్రేడ్ ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక మండే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 41,500 నుంచి 41,680 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 41,680 అబోవ్ నుంచి 41,800 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 41,500 బిలో నుంచి 41,300 బిలో దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ ఫస్ట్ జోన్లో ఓపెనింగ్ గమనించినట్లయితే డౌన్ సైడ్ 41,500 అనేది సపోర్ట్ ఏరియా, అప్ సైడ్ 41,650 అబోవ్ అనేది రెసిస్టెన్స్ ఏరియా కింద గమనిస్తే కొంత రేంజ్ బౌండ్ ట్రేడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించి డౌన్ సైడ్ ఈ సపోర్ట్ ఏరియాకి వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ తీసుకున్నట్లయితే కొంత అప్ సైడ్ మొమెంటం అయితే కంటిన్యూ చేయొచ్చు. ఈ ట్రెండ్ లైన్ బిలోలో స్టాప్ లాస్ ఉంచుకుని అప్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ని 41,600 అబోవ్ వరకు గమనించవచ్చు. ఒకవేళ పాజిటివ్లో గ్యాప్ అప్లో ఓపెనింగ్ గమనించినట్లయితే ముందు చెప్పుకున్నట్టు 41,650 అబోవ్ ఎక్కడ ఓపెన్ అయినా రెసిస్టెన్స్ గమనించడానికి ప్రయత్నించండి. ఈ రెసిస్టెన్స్ అబోవ్ సస్టైన్ అయినట్లయితేనే అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది, లేదంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొంత రెసిస్టెన్స్నే బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ భారీ గ్యాప్ అప్లో కనుక ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవనంత వరకు ఖచ్చితంగా ఈ జోన్కి వచ్చినప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నాము. ఇక నేనైతే డౌన్ సైడ్ 41,500 అనేది సపోర్ట్ ఏరియా కింద గమనిస్తున్నాను. ఈ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసి కాన్సాలిడేషన్ తర్వాత మాత్రమే ఫాల్ అవుతుంది, లేదంటే ఇక్కడ నుంచి మరలా కొంత పుల్ బ్యాక్ తీసుకుని అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు. అయితే 41,750 దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని తిరిగి బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నాను. ఇక మీరు ఎక్కడ సపోర్ట్ని ఎక్కడ రెసిస్టెన్స్ని గమనిస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సరైన రిస్క్ రివార్డ్తోనే ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. వితౌట్ రిస్క్ అండ్ రివార్డ్తో మీరు ట్రేడ్ చేస్తూ ఉంటే ఒక్కోసారి భారీ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. 5,000 ప్రాఫిట్ వస్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ కోసం ఆగితే ఒక్కోసారి అది 10,000, 20,000 కూడా అవ్వచ్చు. ఒక్కోసారి ఈ 5,000 దగ్గర మీరు బుక్ చేయలేకపోతే తిరిగి మరలా లాస్లోకి అంటే -5,000, -10,000లో కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన రిస్క్ రివార్డ్ అంటే సరైన లాస్ స్ట్రాటజీ, సరైన ప్రాఫిట్ స్ట్రాటజీని అయితే మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు మార్కెట్ ఓపెనింగ్ ముందే మీరు ట్రేడ్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ప్రాఫిట్ని ఎక్కడ తీసుకోవాలి, లాస్ని ఎక్కడ బుక్ చేసుకోవాలి అనే దాని మీద ముందుగానే ప్లాన్తో సిద్ధంగా ఉండండి. ఆ జోన్కి వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించండి. వేరే చోట ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించవద్దు. ఇలా చేస్తున్నట్లయితే మీకు రిస్క్ అండ్ రివార్డ్తో మనీ మేనేజ్మెంట్ ట్రేడ్లు అయితే కరెక్ట్గా వర్తిస్తాయి. దీనివల్ల మీరు లాస్ వచ్చినప్పుడు తక్కువ ఉంటా, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ఉంటా, ప్రాఫిటబుల్ ట్రేడర్గా టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనాలిసిస్ వీడియో. ఈ అనాలిసిస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మళ్ళా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.